ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. బోమరాజ్పేట్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన. కొడంగల్ నియోజకవర్గం బోమరాజ్పేట్ పోలీస్ స్టేషన్ ముందు నందపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓ కేసు విషయంలో గ్రామానికి చెందిన యువకుని స్థానిక ఎస్ఐ వెంకటనారాయణ చితకబాదాడని ఆరోపిస్తూ ఎస్ఐ వెంకటనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై ఆరా తీశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. మా ఊరు ఆయన కంప్లైంట్ ఇచ్చాడని చెప్తున్నాడు, అట్లా కొట్టింది ఇట్లా కొట్టినని అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన కొట్టి ఆయన కొట్టినని చెప్తే ఆయన వచ్చి ఇష్టం కోట్ల మహేష్ వాళ్ళు చెప్తుంటే ఆయన ఇస్తాయి ఆయన చెప్తుంటే పోతానే ఉన్నాడు. మెచ్చిపోయిన ఎక్కువ కొట్టిన మూడు కడుపు కుట్టిండు, ముడ్డిలో కుట్టిండు, ఎంత ఏడిసే ఇంకా కొట్టిండు. ఇంకో ఆయన నా వల్ల అయితే నెత్తి తిరుగుతుంది, ఇవన్నీ నేర్చుకుపోతున్నాయి, చేతులు కూడా నేర్చుకుపోతున్నాయి, మాట్లాడలేకపోతున్నాయి, ముత్తిపోయిన కుదిరు. ఫస్ట్ కానిస్టేబుల్ మేము ఏమనంది ఫోన్ ఉన్నాయని చెప్పేసి కానిస్టేబుల్ లేడీస్ కానిస్టేబుల్ కూడా కొట్టింది, బెడ్తో కొట్టింది ఏడు కానిస్టేబుల్, నన్ను ఒక్కడే కొట్టింది ఏడు కానిస్టేబుల్ లోపల బెడ్తో కొట్టింది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.